Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నేడు అంతర్జాతీయ వెన్నుపోటు దినోత్సవం. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ. అంతర్జాతీయ వెన్నుపోటు దినోత్సవం అదేంటి? నిజంగానే అంతర్జాతీయ వెన్నుపోటు దినోత్సవం ఉందా అని ఆశ్చర్యపోతున్న వారికి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తన పోస్ట్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. టీడీపీ అధినేతను టార్గెట్ చేస్తూ సంచలన విషయాన్ని గుర్తు చేశారు. ఆగస్టు 23వ తేదీన చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచారని విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా చంద్రబాబును టార్గెట్ చేశారు. 23/8/1995లో ఎన్టీఆర్ సీఎం కుర్చీ లాక్కొని ఆయనను పార్టీ నుండి బహిష్కరించారంటూ విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ పదవీచ్యుతుడైన తరువాత దేశవ్యాప్తంగా వెన్నుపోటు రాజకీయాలపై ఆసక్తికర చర్చ మొదలైంది. అప్పటి నుండి ఇప్పటి వరకు వెన్నుపోటు రాజకీయాల మీద రచ్చ కొనసాగుతూనే ఉంది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబును విమర్శించే అనేక సందర్భాలలో చంద్రబాబు వెన్నుపోటు గురించి ప్రస్తావించడం మనం చూస్తూనే ఉన్నాం. ఎవరూ ఊహించిన విధంగా అనేక నాటకీయ పరిణామాల మధ్య నాడు ఎన్టీఆర్ సీఎం కుర్చీని పోగొట్టుకోవడం, పార్టీతో పాటు అధికార పగ్గాలు చంద్రబాబు చేతిలోకి వెళ్లడం జరిగి 26 సంవత్సరాలు. ఈ సందర్భాన్ని గుర్తు చేస్తూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చంద్రబాబును టార్గెట్ చేస్తూ మామ ఎన్టీఆర్ వెనుక కత్తి చేతిలో పట్టుకుని నిలుచున్న చంద్రబాబు నాయుడు ఫోటోను పోస్ట్ చేసి ఆసక్తికర చర్చకు కారణమయ్యారు. ఇటీవల అనేక సందర్భాలలో కూడా చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలను విజయసాయిరెడ్డి ప్రస్తావించారు. ఎన్టీఆర్ను చంద్రబాబు వెన్నుపోటు పొడిస్తే కత్తి అందించి ఖతం చేశాడు అశోక్ గజపతిరాజు అంటూ నిప్పులు చెరిగారు. పార్టీ నుండి ఎన్టీఆర్ను గెంటవేసిన వారిలో అశోక్ గజపతిరాజు ఒకరని, ఎన్టీఆర్ను గెంటేసిన వారిలో మొదటి పేరు చంద్రబాబు అయితే రెండవ పేరు అశోక్ గజపతిదని విమర్శించారు. అంతకుముందు వైసీపీ మంత్రులు కూడా అనేక సందర్భాలలో చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలను టార్గెట్ చేశారు. ముఖ్యంగా మంత్రి కొడాలి నాని చంద్రబాబు ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచారని పదే పదే ఎన్టీఆర్ను టార్గెట్ చేసేవారు. ఇక కాంట్రవర్సీలకు క్యారాఫ్ అయిన రామ్ గోపాల్ వర్మ చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలను టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఏది ఏమైనా, తాజాగా విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో మరోమారు చర్చనీయాంశంగా మారింది. ఇక సోషల్ మీడియా వేదికగా ఆగస్టు 23 ప్రపంచ వెన్నుపోటు దినోత్సవం అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. వెన్నుపోటుకు శ్రీకారం చుట్టి నేటికి 26 ఏళ్లని, ఆగస్టు 23వ తేదీన కుట్ర మొదలైందని, ఇప్పుడు 23వ తేదీన 23 సీట్లతోనే టీడీపీ మిగిలిపోయిందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం అవుతోంది. తమ్ముళ్లందరికీ ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచిన రోజు శుభాకాంక్షలంటూ పోస్టులు హాల్చాల్ చేస్తున్నాయి. నాడు ఎన్టీఆర్ని సస్పెండ్ చేశారు, బహిష్కరించారు, అయినా సరే ఎన్టీఆర్ బొమ్మ వాడుకుంటారు అంటూ వైసీపీ ఫాలోయర్స్ చంద్రబాబును టార్గెట్ చేస్తున్నారు. అంతేకాదు అప్పటి నుండి ఇప్పటి వరకు భారతరత్న ఇస్తూనే ఉన్నారు అంటూ సెటైర్లు వేస్తున్నారు. నాడు ఎన్టీఆర్కు చంద్రబాబు, బాలకృష్ణలు కూడా వెన్నుపోటు పొడిచారని పోస్ట్ చేస్తున్నారు. అంతేకాదు వెన్నుపోటు సమయంలో రామారావుకు మద్దతుగా 29 మందిలో ఇప్పుడు టీడీపీలో ఉన్న చివరాఖరి వ్యక్తి బుచ్చయ్య చౌదరి అంటూ ఇక బుచ్చయ్య చౌదరిని కూడా టార్గెట్ చేసి బయటకు నెట్టేసే ప్లాన్లో చంద్రబాబు ఉన్నారని పోస్టులు పెడుతున్నారు. బుచ్చయ్య చౌదరి వెన్నుపోటు సమయంలో రామారావుకు మద్దతుగా ఉండడం వల్లే ఇప్పుడు ఆయనను టార్గెట్ చేశారని ఆసక్తికర ట్వీట్లు పెడుతున్నారు.